ఏపీలో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 4 బహిరంగ సభలకి మోదీ హాజరయ్యారు. విజయవాడలో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నటువంటి రోడ్ షోని మనం లైవ్ లో చూస్తున్నాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో కొనసాగుతుంది. ఇక ప్రధాని రోడ్ షో నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు అధికారులు. దాదాపు 5,000 మంది పోలీసులతో హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. పలు చోట్ల భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇక ఇవాల్టితో ఏపీలో మోదీ ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ప్రధాని పర్యటన టైంలో కరెంటు కోత కూడా ఉండొద్దని అధికారులు ముందుగానే అధికారులకి విద్యుత్ శాఖ అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే మొదటి విడతలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక రెండో విడతలో రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేటలో పర్యటించారు. ఇక ఏపీలోనూ డబుల్ ఇంజర్ సర్కార్ రావాలంటున్నారు మోదీ. అయితే ప్రతి ఒక 50 మీటర్లకు సీసీ కెమెరాను, ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. మోదీ ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రధాని మోదీని చూడడానికి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అక్కడికి ప్రజానీకం వచ్చారని చెప్పాలి. రాజంపేట సభ ముగించుకొని ఇప్పుడు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రజలకి అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్న దృశ్యాలను TV9 స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కోడ్ వచ్చాక ఇప్పటి వరకు దాదాపు 4 బహిరంగ సభలకు వచ్చారు మోదీ. మొదటి విడతలో చిలకలూరిపేటలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఇక రెండో విడతలో రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేటలో సభల్లో ఆయన పాల్గొన్నారు. రాజంపేట సభ ముగించుకొని ఇప్పుడు విజయవాడలో రోడ్ షోలో పాల్గొని ముందుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రధాని మోదీని చూడటానికి లక్షల సంఖ్యలో అక్కడికి జనముచ్చారు. ఆయనని తమ సెల్ ఫోన్స్లలో బంధించే దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. మోదీ రాకతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వికసిత ఆంధ్ర NDAతోనే సాధ్యమంటున్నారు మోదీ. ఏపీతో కలిపి NDA కూటమి 400 సీట్లు తథ్యమంటున్నారు ఆయన. ఇక ఇవాల్టితో ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఏపీలో 4 బహిరంగ సభలకు వచ్చారు మోదీ. ఇప్పటికే పీఎం ఆవాస్ యోజనతో ఏపీలో 10 లక్షల మందికి ఇల్లు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్ కింద 1,25,00,000 మందికి లబ్ధి చేకూరిన విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏపీని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చామని కూడా ఆయన ప్రస్తావించారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా 1,00,000 ఇళ్లకి నల్లా నీరు అందించామని తెలిపారు మోదీ. కిసాన్ సమ్మాన్ నిధితో ఒక పల్నాడు జిల్లాకి 700 కోట్లు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఏపీని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాం, విశాఖలో MIM, IIP ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన చెప్పారు. ఇక తిరుపతి విషయానికి వచ్చేసరికి IIT, ఐసర్ ఏర్పాటు చేశామన్నారు మోదీ. మంగళగిరి ఎయిమ్స్, విజయనగరం ట్రైబల్ యూనివర్సిటీ బీజేపీ ఘనతే అన్నారు మోదీ.